నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ప్రతి ఒక్కరిలో అన్న అనుమానం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా లేదంటే తీసేస్తారా అసలు ఇది కంటిన్యూ అవుతుందా వీరి జీతాలు పెరుగుతాయా ప్రతి ఒక్కటి కూడా వాలంటీర్లో కావచ్చు వారి కుటుంబాల్లో కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కావచ్చు ఇది ఒక అనుమానం అయితే ఉంది అయితే దీని మీద కుటుంబ గవర్నమెంట్ అయితే కసరత్తు చేస్తోందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే వాలంటీర్లను కొనసాగింపు అలాగే వాళ్ళ విధి విధానాలు అలాగే వారి జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం అయితే ఒక అధ్యయనం చేస్తోంది ఎందుకంటే గత గవర్నమెంట్లో చూసుకుంటే సంక్షేమ పథకాలకు అలాగే పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను వాడుకున్నారు అయితే ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ వచ్చిందో పెన్షన్లు వాలంటీర్లతో ఇప్పించట్లేదు అలాగే ఈ సంక్షేమ పథకాలు అయితే ఇప్పటి వరకు అమలు చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఇందులో కూడా వాలంటీర్లను ఉపయోగించట్లేదు అయితే ఖాళీగా కూర్చోబెట్టి ప్రస్తుతం జీతాలు ఇస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో అసలు వారి పదవీ కాలం ఎంత వారిని కొనసాగించి ఎంతకాలం కొనసాగించాలి అట్ ది సేమ్ టైం వాళ్ళకి జీతాలు ఏ విధంగా పెంచాలి అన్న విషయం మీద అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అయితే ఇప్పటికే గతంలో జీతాల విషయంలో అయితే టీడీపీ ఒక హామీ అయితే ఇచ్చింది ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఒక హామీ ఇచ్చింది కాబట్టి ఐదు వేల నుంచి ఖచ్చితంగా పదివేలకు పెంచాలి కంటిన్యూ చేస్తే అయితే అప్పుడు ఐదు వేల నుంచి పదివేలకు పెంచినప్పుడు దాదాపు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు భారం ప్రభుత్వం మీద పడే అవకాశం ఉందన్నమాట ఈ వాలంటీర్ల జీతాల పెంపు విషయంలో అయితే గతంలో చూసుకుంటే ఒక లక్ష మంది రాజీనామా చేశారు వారిని మినహాయిస్తే ఇంకా వాలంటీర్లు లక్షన్నర మంది ఉందని ఉన్నారు ఈ లక్షన్నర మందికి ఐదు వేల నుంచి పదివేల వరకు జీతాలు పెంచితే గనక పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వంపై భారం పడుతుంది అయితే వాలంటీర్లకు చేయడానికి పని మాత్రం ఏమీ లేదు మనం చూస్తున్నాం పెన్షన్ల పంపిణీ కానీ లేదంటే సంక్షేమ పథకాల విషయాల్లో కానీ ఎందులో కూడా వాలంటీర్లను ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి లేదు అయితే దీని గురించి కూటమి గవర్నమెంట్ అధ్యయనం చేస్తున్నప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయంట అది ఏంటంటే అసలు వాలంటీర్లకు పదవీకాలం ఎంత అనే విషయంలో అధ్యయనం చేసిన ఆ పరిస్థితిలో వాలంటీర్ల పదవీ కాలం గత సంవత్సరం ఆగస్టులోనే కంప్లీట్ అయిపోయింది అంటే అనధికారికంగా వాళ్ళంతా కూడా ఈ ఏడాది మే వరకు కంటిన్యూ అయ్యారు అంటే ఎన్నికల ముందు వరకు కంటిన్యూ అయ్యారు అట్ ద సేమ్ టైం గత గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వీరిని కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే గవర్నమెంట్ అంటే వాళ్ళు ఓడిపోతారు అనుకోలేదు వాళ్ళు ఓడిపోయారు గవర్నమెంట్ దిగిపోయింది సో వీళ్ళని కొనసాగించాలని ఎటువంటి అధికారిక ప్రకటన కానీ ఎలాంటి నిర్ణయం కానీ గత గవర్నమెంట్ తీసుకోలేదు అలాగే గత ఏడాది ఆగస్టులోనే వీళ్ళ పదవీ కాలం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వీళ్ళ పదవీ కాలం పెంచాలా లేదంటే ఎంతకాలం పెంచాలి అనేది ఇంకా ఈ ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అలాగే వీళ్ళకి ఇస్తున్న విధి విధానాల్లో కూడా ఇప్పుడు వారిని ఖాళీగా కూర్చోపెట్టి జీతాలు ఇవ్వలేరు కాబట్టి అలా అని వాళ్ళని పూర్తిగా తీసేస్తే కనుక ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది అది మళ్ళీ నెరవేర్చిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ప్రజల్లో ఇది గా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకేదైనా పని చెప్పి వాళ్ళని కంటిన్యూ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే త్వరలో వెలువడినుంది కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్